ఇవాళ అతను విద్యా సంస్థలను నిషేధించాల్సిన సందర్భంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి స్కూల్స్ కావచ్చు, తప్పుడు ద్రోప్రతాలతోని ఆ యూనివర్సిటీలలో పోయి గొప్ప విద్యా సంస్థల కింద గుర్తింపు పొందాలని చేసిన ప్రయత్నంలో మొత్తం ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అనుమతులకు ప్రయత్నం చేసి పచ్చిగా దొరికిపోయిన దొంగ మల్లారెడ్డి, అలాంటి దొంగని కేసీఆర్ గారు పక్కలో కూర్చోబెట్టుకొని ఏం నీతి చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను సూటిగా కేసీఆర్ గారిని ఒకటే మాట్లాడగదలుచుకున్నా, నువ్వు 2015లో ఏదైతే శాసనసభలో చెప్పినో అవినీతి ఆవరణ రూపంలో ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే కొడుకునైనా కూతురునైనా జైల్లో పెడతాను, మొదటిసారి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రాజయ్య గారిని అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఉప ముఖ్యమంత్రిని రాజీనామా చేసి అవకాశం కూడా ఇవ్వకుండా మంత్రివర్గం నుంచి ఉన్న పలంగా మీరు బర్తరఫ్ చేసింది, రెండోసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈటల రాజేందర్ మీద ఎవరో ఫిర్యాదు చేసిందని చెప్పి దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను ఆక్రమించుకున్నాడని చెప్పి విచారణకు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ నేషను, దేవుడు మాన్యాలను ఆక్రమించుకున్నాడని తక్షణమే ఐఏఎస్ ఆఫీసర్లు అనేసి మంత్రి నుంచి తొలగించినావు. నేను ఇవాళ అడుగుతున్నా మల్లారెడ్డి గారికి సంబంధించిన ఆయన యూనివర్సిటీ అనుమతి కోసం పెట్టిన భూములు గుండ్లపోచంపల్లి సర్వే నెంబర్ 650లో ఉన్న 22 ఎకరాల 8 గుంటలు, నీ ధరణిలో 33 ఎకరాల 26 గుంటలు ఏ విధంగా పెరిగింది? దీన్ని మల్లారెడ్డి కేసీఆర్ గారు కలిసి ఏమైనా గుంజిగుంజి సాగదీసిండ్రా? లేకపోతే ఆకాశంలో నుంచి భూమి ఏమన్నా ఊడిపడ్డదా? లేకపోతే భూమి ఎక్కడైనా పెరుక్కుంటూ పోతుందా? దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో అన్ని భూముల యొక్క వివరాలను పక్కాగా పొందుపరుస్తామని పదే పదే ముఖ్యమంత్రి చెప్పిండు. 1965-66 నుంచి మొదలు పెడితే 2000-2001 వరకు ప్రభుత్వం ఇచ్చిన పహానీలలో ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తము 22 ఎకరాలు 8 గుంటలు. ఇవాళని ధరణి పోర్టల్లో 33 ఎకరాలు 26 గుంటలు అయింది. ఇందులో 16 ఎకరాల భూమి మల్లారెడ్డి బావమర్ది శ్రీనివాసరెడ్డి పేరు మీదకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్న భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడు. ఈయనంత దానకరుణుడే అంటే భావకళ్ళల్లో ఆనందం చూడడానికే బావమర్ది 16 ఎకరాలు ఎడంచేత్తోని నజరానగా బహుమానంగా శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిండ్రు. ఆయనంత నిజాం నవాబో ఇక అర్థం చేసుకోరు ఇక్కడ ఉన్న మతలబ్ ఏంది అనేది. సో అట్లాంటిది ఇప్పుడు అదే సర్వే నెంబర్లో అన్ని లేఅవుట్లు చేసి అమాయకులు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి ఇవాళ 2004 గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్లు అమ్మిండ్రు, 2015 హెచ్ఎండిఏ లేఅవుట్ కింద ప్లాట్లు అమ్మిండ్రు. ఇది అంతా అయిపోయినాక ఇప్పుడు మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి దిగి 16 ఎకరాల తప్పుడు ధ్రువపత్రాలతోటి యజమానిగా మారి ఆ భూమి మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ చేసి ఇవాళ యూనివర్సిటీ తెచ్చుకున్నాడు. కోడల పేరు మీద జవహర్ నగర్లో ఉన్న 488 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో స్టాంప్స్ డిపార్ట్మెంట్ నిషేధించింది, సబ్ రిజిస్ట్రార్ నిషేధించిండ్రు. ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూమి అని ఉంది, ఆ ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లో పెద్ద పెద్ద భవనాలు కడతారు, భవనాలలో వైద్య వ్యాపారం చేస్తారు. వీ అవన్నీ కేసీఆర్కు కనిపిస్తలేవా? అదేవిధంగా యూనివర్సిటీలో నాక్కి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు బీహెచ్ఎల్వి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్ అంటే, ఎయిర్టెల్ అంటే ప్రైవేట్లో ఉన్న ఒక ప్రముఖ సంస్థ, బీహెచ్ఎల్ సంస్థకు సంబంధించి, ఎయిర్టెల్ సంస్థకు సంబంధించి, ఇంకా కొన్ని సంస్థలకు సంబంధించిన వా కంపెనీ సీళ్లు కానీ సంతకాలు కానీ డిజిటల్ సంతకాలు కానీ అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి నాక్లో ఒక మంచి కాలేజ్ కింద గుర్తింపు పొందాలని తప్పుడు ధ్రువపత్రాలు పెట్టిండ్రు. ఈ తప్పుడు ధ్రువపత్రాలు పెట్టినందుకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీను 5 సంవత్సరాలు నిషేధిస్తున్నామని చెప్పి స్పష్టంగా నాక్ రాసిన లేఖ ఈరోజు నేను మీడియా మిత్రులకు ఇస్తున్నా. ఇంత పచ్చి దొంగను, ఇంత లంగను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టుకొని కూర్చున్నాడు?